ఉప్పెనా ఉప్పెనా సినిమా 2021లో విడుదలైన తెలుగు సినిమా. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా పంజా వైష్ణవ్ తేజ్, కృతు శెట్టిలు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఏ హీరో అయినా తెలుగు సినిమాకు ఇంతకంటే ఏం కోరుకుంటాడు, విజయం వస్తే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏకంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తున్న సినిమానే వచ్చింది, అదే ఉప్పెన. టైటిల్కు తగ్గట్టుగానే ఆ సినిమా వసూళ్లు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్రను లిఖిస్తూ రికార్డులను తిరగరాసింది. వైష్ణవ తేజ్ కళ్ళలో కూడా ఊహించని రికార్డులు ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు. ఏకంగా ఇండియాలోనే మరే హీరోకు సాధ్యం కాని రీతిలో తొలి సినిమాతోనే భారీ వసూళ్లు సాధించాడు మెఘా మీనల్లుడు. ఇప్పటికే ఉప్పెన 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ దాదాపు 44 కోట్ల వరకు ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రికార్డ్ కూడా ఉప్పెన సినిమా కోసం వేచి చూస్తుంది. ఇది కూడా ఊహించని రికార్డే. తొలి సినిమాతోనే 50 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి హీరోగా చరిత్రలో నిలిచిపోతాడు వైష్ణవ్ తేజ్. దానికి మరో 6 కోట్లు కావాలి. ఉప్పెన జోరు చూస్తుంటే ఇది సాధించేలాగానే కనిపిస్తుంది. కరోనా ఎఫెక్ట్ తర్వాత 100% ఆక్యుపెన్సీతో విడుదలైన తొలి సినిమా కావడంతో ఆ సత్తా చూపించింది ఉప్పెన. కథ మామూలుగానే ఉన్నా కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఉప్పెనతో సముద్రమంతా విజయం అందుకున్నాడు. ఈయనతో పాటు హీరో హీరోయిన్లు విజయ్ సేతుపతి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతున్నారు. దేవిశ్రీ ప్రధాన కూడా ఉప్పెన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇవన్నీ కలిపి కలెక్షన్ ఉప్పెన సృష్టిస్తుంది ఉప్పెన. ఇప్పుడు కానీ 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యిందంటే మాత్రం అంతకంటే అద్భుతం మరొకటి ఉండదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ చెప్పినట్లుగానే 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందేమో అనిపిస్తుంది. ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కూడా ఉప్పెన జోరికి మాత్రం బ్రేకులు పట్టడం లేదు. విడుదలైన 10వ రోజు అంటే 2వ ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలలో 2.64 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇదే దూకుడు వీకెండ్ వరకు కొనసాగితే ఖచ్చితంగా ఉప్పెన ఖాతాలో 50 కోట్లు చేరిపోవడం ఖాయం.